ఏపీలో మద్యం షాపులకు టెండర్లు అంతంత మాత్రంగానే దాఖలవుతూ ఉన్నాయి. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గాను కేవలం 8,274 టెండర్లే దాఖలయ్యాయి. రాష్ట్రంలోని ఒక్కో మద్యం షాపుకు 2 నుంచి 3 టెండర్లు మాత్రమే వచ్చాయి అంటుంది ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడటంతో ప్రభుత్వ అంచనాల కంటే మద్యం టెండర్లు తక్కువగా దాఖలవుతున్నాయి. మరో 3 రోజుల్లో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు, అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలయ్యాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లలో సీన్ రివర్స్ చేస్తున్నారు బిడ్డర్లు. తిరుపతి జిల్లాలో 225 షాపులకు కేవలం 165 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే దాఖలు చేశారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఒక్కో మద్యం షాపునకు సగటున 5 నుంచి 6 టెండర్లు, ఏలూరు జిల్లాలో 4 నుంచి 5 టెండర్లు దాఖలయ్యాయి.